హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ దీప్తి. మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను అప్డేటెడ్గా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్ గురించి అయితే తెలియజేస్తూ ఉంటాను. ఈరోజైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో అండి కానిస్టేబుల్ పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. ఇవి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పేసుకెళ్ళిన ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారనేది నేను క్లియర్గా మీకు అయితే చెప్తానండి. ఇవన్నీ కూడా గ్రూప్ సి కేటగిరీ అండ్ నాన్ గెజ్డ్ పోస్ట్స్ అండి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అంటే పర్మనెంట్ జాబ్స్ అండి. ఒకసారి మీకు వస్తే జాబ్స్, ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసేపాటికండి. ఇక్కడ ఫస్ట్ పొజిషన్ అండి, ఇక్కడ ఫస్ట్ పొజిషన్ వచ్చేసేపటి కానిస్టేబుల్ డ్రైవర్ ఫర్ మేల్ ఓన్లీ అండి. ఇది ఏ కేటగిరీలో ఎన్నెన్ని అప్లై చేసుకోవచ్చు ఇక్కడైతే చెప్పారండి. ఒకటైతే నేను చెప్తాను, యూఆర్ కేటగిరీలో 148 పొజిషన్స్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్సీ కేటగిరీలో 36 పొజిషన్స్ ఉన్నాయి, ఓబీసీ కేటగిరీలో 114 పొజిషన్స్, ఎస్సీ కేటగిరీలో 245 పొజిషన్స్, ఎస్టీ కేటగిరీలో 31 పొజిషన్ అండి. టోటల్ వేకెన్సీస్ అయితే 574 అయితే ఉన్నాయండి. కానిస్టేబుల్ అండి ల్యాబొరేటరీ అసిస్టెంట్ 21 పొజిషన్స్ అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ వెటర్నరీలో అండి 161 పొజిషన్స్, కానిస్టేబుల్ ఆయుష్ అండి ఫిమేల్ ఓన్లీ 5 పొజిషన్స్ అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ కార్పెంటర్లో 3 పొజిషన్స్, ప్లంబర్ 1 పొజిషన్, పెయింటర్ 12 పొజిషన్స్, టైలర్ 20 పొజిషన్స్, కాబ్లర్ 20 పొజిషన్స్, గార్డనర్ 9 పొజిషన్స్. ఇక్కడ కానిస్టేబుల్ కుక్లో మేల్ వాళ్ళకైతే 232 పొజిషన్స్ అయితే ఉన్నాయండి, ఫిమేల్ వాళ్ళకైతే 26 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కానిస్టేబుల్ వాషర్మ్యాన్ మేల్కి అయితే 92 పొజిషన్స్, కానిస్టేబుల్ వాషర్మ్యాన్ ఫిమేల్కి అయితే 28 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. కానిస్టేబుల్ బార్బర్ మేల్కి అయితే 75 పొజిషన్స్, కానిస్టేబుల్ బార్బర్ ఫిమేల్కి అయితే 12 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ సఫాయి వాళ్ళ మేల్కి అయితే 89 పొజిషన్స్, సఫాయి వాళ్ళ ఫిమేల్కి అయితే 28 పొజిషన్స్ అయితే ఉన్నాయి. వాటర్ క్యారియర్ మేల్కి అయితే 101 పొజిషన్ ఉన్నాయండి, ఫిమేల్కి అయితే 12 పొజిషన్స్ అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ వెయిటర్ మేల్కి అయితే ఒక పొజిషన్ అయితే. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే కంపల్సరీ రిజర్వేషన్ అయితే ఉంటుందండి. ఇది ఎలా అప్లై చేయాలంటే ఓన్లీ ఆన్లైన్లో మోడ్లో మాత్రమే అప్లై అయితే చేయాలండి. ఇక్కడ పే స్కేల్ అనేది ఎంతైతే ఉందో ఇక్కడైతే ఇచ్చారండి. ఇక్కడ కానిస్టేబుల్స్ వాళ్ళకైతే డ్రైవర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, వెటర్నరీ, ఆయుష్ వీళ్ళందరికీ అయితే లెవెల్ 3 కేటగిరీలో అయితే పే స్కేల్ ఉంటుందండి. స్టార్టింగ్ శాలరీ 21,700 నుంచి 69,100 వరకు అయితే వాళ్ళు రీచ్ అవుతారు. ఇక్కడ డియర్ అలవెన్సెస్ అయితే ఇస్తారు, రేషన్ మనీ అలవెన్సెస్ అయితే ఉంటుంది, వాషింగ్ అలవెన్సెస్ అయితే అన్ని పొజిషన్స్కి అయితే ఉన్నాయండి. ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్ అండి, ఒక్కొక్క పొజిషన్కి ఏమేమి ఉన్నాయో. కానిస్టేబుల్ డ్రైవర్కి మేల్కి అయితే 21 to 27 ఇయర్స్ అయితే ఉండాలండి. వీళ్ళు మెట్రికులేషన్ అండి, అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలండి కంపల్సరీ. కానిస్టేబుల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్లో కూడా వీళ్ళకి కూడా 18 to 25 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. వీళ్ళు కూడా 10th పాస్ అయితే ఉండాలండి. వీళ్ళకి ల్యాబొరేటరీ అసిస్టెంట్ కోర్స్ అయిపోయినట్టు సర్టిఫికేట్ అయితే ఉండాలండి. ఇక్కడ కానిస్టేబుల్ వెటర్నరీలో అయితే 18 to 25 ఇయర్స్ మధ్య ఉండాలి. వీళ్ళు కూడా 10th అయిపోయి ఉండాలండి. కానిస్టేబుల్ ఆయుష్ ఫర్ ఫిమేల్ ఓన్లీ అండి, ఇది 18 to 25 ఇయర్స్ మధ్య ఉండాలి. వీళ్ళు కూడా 10th క్లాస్ అయిపోయితే ఉండాలి. కార్పెంటర్, ప్లంబర్, పెయింటర్ వాళ్ళకైతే మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అయిపోయితే ఉండాలండి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అనేది చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ కుక్కు, వాషర్మ్యాన్, వాటర్ క్యారియర్, గార్డనర్, కోబ్లర్ వాళ్ళకైతే 10th క్లాస్ అయితే అయిపోయి ఉండాలండి. 2 ఇయర్స్ బై ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 5 ఇయర్స్ ఇస్తున్నారు, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉందండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 ఇయర్స్ ఉంది. ఇక్కడ ఫీ పేమెంట్ అండి, ఫీజ్ ఎలా ఉంటుందంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూసీ ఓబీసీ కేటగిరీ వాళ్ళైతే 100 రూపీస్ అయితే ఫీజ్ అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే ఫీజ్ అయితే లేదు, నో ఫీజ్ అండి. ఇక్కడ హౌ టు అప్లై అయితే ఉందండి. లాస్ట్ డేట్ మాత్రం 30 డేస్ బిఫోర్ ద పబ్లికేషన్ అయితే, ఇది పబ్లిష్ చేసిన ఒక 30 డేస్ అయితే ఉంటుందండి వ్యాలిడిటీ లాస్ట్ డేట్ అయితే. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మీరు సెలెక్ట్ అవ్వాలంటే వీళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్కి మీరు అయితే మ్యాచ్ కావాలండి, అప్పుడే మీకు సెలక్షన్ ప్రాసెస్లో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు కానిస్టేబుల్, డ్రైవర్, ప్లంబర్ వీళ్ళందరూ కూడా 24.8 కిలోమీటర్స్ అయితే రన్ చేయాలి 24 మినిట్స్లో. ఫర్ ఫిమేల్ అయితే 2.4 కిలోమీటర్స్ అయితే రన్ చేయాలి 10 మినిట్స్లో అయితే ఉంటుంది వీళ్ళకి ఈ ఫిజికల్ టెస్ట్లో. మళ్ళీ వీళ్ళు కూడా అండి డ్రైవర్గా అప్లై చేసుకునే వాళ్ళు మేల్ అయితే 170 సెంటీమీటర్ అయితే ఉండాలి, చెస్ట్ ఇక్కడ 80 ఉండాలండి. ఇక్కడ ఎక్స్పాన్షన్ అయితే 5 అయితే ఇచ్చారు, అలా అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి.
ఇక్కడైతే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. ఎవరైతే ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో పిఎస్టీలో అయితే వాళ్ళకైతే రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ పోస్ట్ అన్నిటికీ లాస్ట్ డేట్ వచ్చేసేపాటికి డిసెంబర్ 20, 2020 వరకు అయితే ఉంది. దీన్ని ఎలా అప్లై చేయాలో కూడా నేను చూపిస్తానండి. సో ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదండి సహస్ర సీమాబాల్ రిక్రూట్మెంట్. ఇక్కడ మీరు వెళ్ళిన తోటే ఫస్ట్ మీరు రిజిస్టర్డ్ క్యాండిడేట్ అయితే ఆల్రెడీ లాగిన్ ఐడి పాస్వర్డ్ అయితే ఉంటుందండి. ఒకవేళ కొత్తగా చేసుకునే వాళ్ళైతే రిజిస్టర్కి వెళ్ళాలండి. న్యూ రిజిస్టర్కి వెళ్ళాలి. ఎల్లైతే అప్లై అయితే చేయాలండి. ఇది ఆల్రెడీ డేట్ ఎక్స్టెన్షన్ అయితే చేశారండి. ప్రీవియస్గా సెప్టెంబర్ వరకే ఉంది, ఇప్పుడు డిసెంబర్ 20 వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ఈ పొజిషన్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెండ్స్ కంపల్సరీ అయితే అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే నా ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.